हेलो अंडी नेनु मीनेलवेनिनी अंदर की स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलंडी मन वीडियो लो रेसिपी वच्ची स्वीट अंडी स्वीट एंटंटे फ्लाग स्वीट मन फ्लाग लो थ्री कलर्स उंटाई कदा अट्लाने मन स्वीट लो कूडा थ्री कलर्स उंटाई अदि एला चेयालो इप्पुडु चूद्दाम कावाल्सिन पदार्थालु पंचदार कॉर्न फ्लोर की टू कप्स वाटर वेडि चेसुकोवालंडी वन कप कॉर्न फ्लोर ने वेरे गिन्ने लो वेसुकोनी दीनिकी मल्ली वन कप वाटर याड चेसुकोवाली दीनी मुंडल लेकुंडा तिप्पुकोवालंडी फ्लाग अंटे थ्री कलर्स उंटाई कदंडी काषायम वैट ग्रीन मन स्वीट लो कूडा इलाने मूडु कलर्स वस्तायन्नमाट अंदुके फ्लाग स्वीट अन्नानु ఒక గిన్నెలో ఇట్లా పోసుకున్నాం ఇంకో గిన్నెలో కూడా రెండో గిన్నెలో మళ్ళీ 2 కప్స్ వాటర్ పోసి హీట్ చేసుకున్నామండి ఇది హీట్ ఎక్కే లోపల ఈ ఇంకో ఫస్ట్ పెట్టిన గిన్నెని వాటర్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుందాం హీట్ ఎక్కింది దీంట్లో ఈ పిండి పోసి తిప్పుకోవాలండి ఉండల లేకుండా దగ్గర పడే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి 2 కప్స్ వాటర్ ఎందుకు తీసుకున్నానంటే ఈ పిండి అదొక వాసన వస్తదండి స్మెల్ రాకుండా మనము దీన్ని ఎక్కువసేపు ఉడికించుకుంటే మంచి వాసన వస్తదండి కార్న్ ఫ్లోర్ కదా అదొక రకమైన వాసన వస్తదండి అందుకని దీన్ని కొంచెం ఎక్కువసేపు మనం తిప్పాం అనుకోండి ఆ వాసన అనేది పోతది ఇట్లా వస్తది మొత్తం దీనికి ఆయిల్ గాని నెయ్యి గాని అవసరం లేదండి ఓన్లీ ఇట్లా వాటర్ తోనే వస్తది హల్వా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కలర్ కోసం ఇలా దగ్గరికి పెడితే ఉడికినట్లండి కలర్ వేసాం కదా మనకి కలర్ గా కనిపిస్తుంది ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటదండి మనం 3 కలర్స్ ఇట్లా హల్వా చేసుకోవాలి కాబట్టి కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కప్పు పోసానండి రెండో కప్పు అండి దీన్ని ఇప్పుడు మనం తిప్పుకోవాలి పంచదార కరిగి దగ్గరికి వచ్చేదాకా పిండి మనం కలబెట్టుకుంటూ ఉండాలండి ఉండగట్టకుండా సు కార్న్ ఫ్లోర్ వాటర్ పోయాలండి ఇది కూడా ఉండగట్టకోకుండా కుట్టుకుంటూ ఉండాలి దీనికి కలర్ అవసరం లేదండి వైట్ కలర్ ఇది ఇంత తెల్లగా కనిపిస్తది కానీ ఉడికే కొందకి వేరే రంగుకి వస్తుందండి వైట్ కలర్ ఇంత వైట్ ఉండదు చూసారా ఇది ఎట్లా ఉందో మనకి మిల్కీ వైట్ కావాలి కాబట్టి కొంచెం పాలు పోసుకుంటే కలర్ వస్తదండి దీనికి కూడా 2 కప్పులు షుగర్ వేయాలండి చూసారా అది రకంగా వచ్చింది పంచదార వేసేటప్పటికి వైట్ ఈ పంచదార మొత్తం కరిగేటప్పటికి వైట్ అల్ల అదొక రకంగా వస్తదండి వస్తున్నానండి కొంచెం వైట్ గా వస్తదని పాలు కొంచెం ఇట్లా కొంచెం ఆయిల్ గాని నెయ్యి గాని స్ప్రెడ్ చేసుకోవాలండి ప్లేట్కి ఆరెంజ్ కలర్ ది ప్లేట్ కేసుకోవాలండి మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్ గా అలా స్ప్రెడ్ చేసి ఒక లేయర్ లాగా అప్లై చేసి ప్లేట్ కి ఉంచాలి వైట్ కలర్ ని కూడా స్ప్రెడ్ చేయాలండి ప్లేట్ మొత్తం నెక్స్ట్ వన్ వచ్చే గ్రీన్ కలర్ అండి మూడోది ఫ్లాగ్ కలర్ అండి గ్రీన్ వేస్తున్నాను
ఇది కూడా దగ్గర పడేదాకా కలపెట్టుకోవాలి। పంచదార వేస్తున్నానండి ఇది కూడా రెండు ఇది కూడా దగ్గర పడిందండి ఇంకా అయిపోయినట్లేనండి మంచి వాసన వస్తుంది ఉడికినట్లుగా దీన్ని కూడా వైట్ దాని మీద ప్లేట్ లో వేసేసుకుంటే ఒక లేయర్ గా వేసేయాలండి ఇలా ఉంటది చూసారా ఎంత అందంగా ఉందో గ్రీన్ కలర్ దీని ఇది చల్లారినాక దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా సైడ్ నుంచి మూడు కలర్స్ కనిపిస్తున్నాయి చూసారండి ఫ్లాగ్ స్వీట్ అంటే ఎలా ఉంటదో ఇప్పుడు దీన్ని చూడండి కట్టింగ్ చేస్తున్నా డైమండ్స్ షేప్ లో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటది కాకపోతే కలర్స్ వేసుకొని కొంచెం ఆ లేయర్స్ వేసుకోవటమే కష్టం అన్నమాట ఆరిపోకుండానే మూడు లేయర్ లేయర్ గా వేసుకుంటే మనకి ఇట్లా వస్తాయి ముక్కలు ముక్కలుగా చూసారండి 3 కలర్స్ ఎలా వచ్చాయో ఆరెంజ్ వైట్ గ్రీన్ ఫ్లాగ్ లో ఉన్న మూడు కలర్స్ మనకి ఈ స్వీట్ లో వచ్చాయి అందుకే ఇది ఫ్లాగ్ స్వీట్ ఇప్పటివరకు మనకి కార్న్ ఫ్లోర్ అంటే స్నాక్స్ ఐటమ్స్ లో వాడేటట్లేనే మీకు తెలుసు కానీ ఇట్లా హల్వా కూడా చేసుకోవచ్చు దీన్ని మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హిందీ మిస్ మాకు సరస్వతి పూజకి ఈ వైట్ కలర్ లో ప్రసాదం కింద మాకు పెట్టేవారు మేడం గారు దాన్ని నేను ఇప్పుడు మా పిల్లలకి ఇలా కలర్స్ చేసి చేస్తుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తినేవాళ్ళండి ఇంకా అప్పటి నుంచి ఆగస్ట్ 15 కి ఇలా 3 కలర్స్ తో ఈ ఐటమ్ ఒకటి స్వీట్ బూందీ ఒకటి రసగుల్లలు ఇవి మూడు ఐటమ్స్ అండి ఇట్లా 3 కలర్స్ వేసి ఫ్లాగ్ కలర్స్ అని చెప్పి వాళ్ళ తినని ఐటమ్స్ అన్ని ఇలా తినిపించేదాన్ని అండి మీరు కూడా మీ పిల్లలు ఏమైనా తినకపోతే ఇలా వెరైటీ వెరైటీగా చేసి ఇవ్వండి ఇలా చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి।